ఎదురులేని అలెగ్జాండర్ టైటిల్ చాలా బాగుంది, ప్రోమోస్ చాలా బాగున్నాయి, పవర్ఫుల్గా ఉన్నాయి. తారక రత్న గారు పోలీస్ ఆఫీసర్గా చాలా బాగున్నారు, డైలాగులు చాలా బాగా చెప్పారు. తారక రత్న గారికి ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే డైరెక్టర్ ప్రొడ్యూసర్ పిఎల్కే రెడ్డి గారికి మంచి జరగాలని, ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. పిఎల్కే అనేది నాది ఇప్పటిది కాదండి, వి గో లాంగ్ వే బ్యాక్. ఆయన వచ్చి సినిమా తీస్తున్నాను, నా మీద నమ్మకం పెట్టుకుని ఈ సినిమా చేయి, మంచి సినిమా చేద్దాం అన్నప్పుడు సరే అనయ్య చేద్దాం అని చెప్పాను. అలాగే ఈ సినిమాలో ఎటువంటి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి విషయంలో ఆయన కేర్ తీసుకుని, షూటింగ్ అయిపోయిన తర్వాత కూడా, డబ్బింగ్ అయిపోయిన తర్వాత కూడా మొత్తం మళ్ళీ సినిమా మొత్తం చూసి ఎక్కడైతే డౌట్ ఉందో అక్కడ మళ్ళీ రీషూట్ చేద్దామని చెప్పి రీషూట్ చేయడం కూడా జరిగింది. దట్ షోస్ హిస్ సిన్సియారిటీ అండ్ ఇట్స్ ప్యాషన్ టువర్డ్స్ ఫిలిం. అండ్ అలాగే ఒక అన్నయ్య ప్రొడ్యూసర్గా చేస్తుంటే ఇంకో అన్నయ్య నేనున్నాను మీకేం కావాలంటే ఇస్తాను అని చెప్పి మా భుజం తటి ముందుకు నడిపించిన మా బస్ రెడ్డి అన్నయ్యకి అందరు కూడా నన్ను కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ సినిమా చాలా బాగా వచ్చిందండి. ఓన్లీ వన్ పర్సన్ అండి, ఇట్ ఇస్ వన్ మ్యాన్ షో. పిఎల్కే రెడ్డి గారు ఈజ్ డన్ ఎవ్రీథింగ్, కెమెరా దగ్గర నుంచి డైరెక్షన్ వరకు, అలాగే ప్రొడక్షన్ ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాండిల్ ఎవ్రీథింగ్. ఆ ప్రెషర్లో కూడా ఒక మంచి సినిమా తీయగలిగారు. అండ్ అలాగే ఆడియో మా జోష్యబట్ల గారు ఈస్ గివెన్ అ వండర్ఫుల్ ఆడియో. సో అన్ని ఇట్స్ బీన్ అ టీమ్ వర్క్ అండ్ ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ టీమ్ వర్క్ అండి. టీమ్ వర్క్ అంటే ఒట్టి టీమ్ వర్క్ అని కాదు, ఇట్స్ బీన్ అ వండర్ఫుల్ జర్నీ. అండ్ డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవుతుంది అండ్ నాకు ఈ ఛాన్స్ ఇచ్చినందుకు పిఎల్కే అన్నయ్యకి అలాగే బస్ రెడ్డి అన్నయ్య కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ. తారక్ గారు కొన్ని ఫైట్ సన్నివేశాలు చేస్తున్నప్పుడు కొన్ని దెబ్బలు తగిలాయి, అవి చాలా ప్రెస్లో కూడా వచ్చాయి, మీడియాలో కూడా వచ్చాయి. అవి కూడా లెక్క చేయకుండా ఆ రోజు నేను ప్యాకప్ అని చెప్తే లేదన్నయ్య వద్దు చేస్తానని చెప్పి మళ్ళా లేచి మళ్ళా షూట్ చేశామండి. తారక రత్న డెఫినెట్గా వాళ్ళిద్దరు ఆ ఇద్దరు తరాలకి ఏమి తగ్గకుండా, నేను మూడో తరం నేనున్నాను, నేను మీ రేంజ్లో నేను ఉంటాను అనేది రేంజ్లో ఇవాళ మనకి ఆడియో కనిపించింది, ఈ టీజర్ కనిపించింది. ఈ టీజర్లో ఈవెన్ డైలాగ్స్ చెప్పడంలో కూడా ఎక్కడ తడబాటు కనబడకుండా రొమ్మిరుచుకు నా వెనక్కి నిలబడిన ఆ విధానం చూస్తే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి అనేది చూసిన తర్వాత అర్థమవుతుంది. తారక రత్న డెఫినెట్గా వాళ్ళిద్దరు ఆ ఇద్దరు తరాలకి ఏమి తగ్గకుండా, నేను మూడో తరం నేనున్నాను, నేను మీ రేంజ్లో నేను ఉంటాను అనేది రేంజ్లో ఇవాళ మనకి ఆడియో కనిపించింది, ఈ టీజర్ కనిపించింది. ఈ టీజర్లో ఈవెన్ డైలాగ్స్ చెప్పడంలో కూడా ఎక్కడ తడబాటు కనబడకుండా రొమ్మిరుచుకు నా వెనక్కి నిలబడిన ఆ విధానం చూస్తే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ ఎలా ఉండాలి అనేది చూసిన తర్వాత అర్థమవుతుంది.